ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా, మొన్న మేము చూసిన రెడ్ కలర్ శారీ ఆమెతో పాటు ఇంకొక ఎవరో ఒక మనిషి ఈ లోపలికి వెళ్ళడం చూసారు. సో ఏదో సంథింగ్ మిస్టరీ అయితే ఉంది. పదేళ్ల కింద ఒక అమ్మాయిని అయితే కొంతమంది కలిసి మర్డర్ చేసి చంపేశారు. గైస్ ఇప్పుడే అయితే వాళ్ళైతే ఇటే పారిపోయారు అనమాట. ఫుల్ వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి గైస్, చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. వీడియో ఛానల్లో ఉంది. ఇక్కడ దెయ్యం లేదు, అలా అని చేతబడి చేసే వాళ్ళు కూడా లేరు. చేతబడి చేసే హిజ్రా కూడా లేదు. మరి అక్కడ ఎందుకు తిరుగుతున్నారు, ఎవరు తిరుగుతున్నారు? ఈరోజు రాత్రికి మళ్ళీ అక్కడికి వెళ్తున్నా, ఎందుకంటే ఆ రెడ్ శారీ కట్టుకున్న ఆమె మళ్ళీ వచ్చింది. ఈరోజు రాత్రికి అసలు నిజాలు మొత్తం బయటపడతా. అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు క్షుద్ర పూజలు ఎందుకు చేస్తున్నారో, అసలు నిజంగా నిధుల కోసమే చేస్తున్నారా లేదా, కనిపెడదాం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఘోస్ట్ హంటింగ్ వీడియో. గైస్ దయచేసి వినండి, ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా, భయంకరమైన సిచ్యువేషన్ ఒకటి జరిగింది, దానివల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఏంటి అంటే మేము దాదాపు ఇక్కడికి 3 సార్లు వచ్చాం గైస్. నా వ్యూవర్స్ కూడా ఇప్పటికీ ఆల్రెడీ తిడుతున్నారు, ఏంటన్నా ఒకే ప్లేస్కి ఎన్నిసార్లు వెళ్తావు అన్నా అని చెప్పేసి. కానీ ఒకే ప్లేస్కి ఎన్నిసార్లు వెళ్ళడం కాదు, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా ఇది ఇంపార్టెంట్ గైస్. నా వరకు ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు, అరే ఎన్నిసార్లు వెళ్తావురా అంటావా, లేదంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి కదా, తప్పదు కదా, అవునా కదా. సో ప్రాబ్లం అనేది ఇక్కడ ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కూడా ఎన్నిసార్లు అయినా ఇక్కడికి రావాలి. ఆ సైకోగాడిని, చేతబడి చేసేవాడిని, పిచ్చోడిని ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. సో మొన్న మేము చూసిన ఆ రెడ్ కలర్ శారీ ఆమెతో పాటు ఇంకొక ఎవరో ఒక మనిషి ఈ లోపలికి వెళ్ళడం చూసారంట. ఇక్కడ దగ్గరలో ఆ రైట్ సైడ్ చూపి, ఒకసారి చూపి, పర్లేదు అక్కడ లైట్లు వస్తున్నాయి కదా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళైతే చూసి చెప్పారనమాట. యాక్చువల్గా మా ఫ్రెండు అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక మన సబ్స్క్రైబర్ తన ఫ్రెండ్ అయ్యాడు. సో ఆ ఇంటి చుట్టుపక్కలే ఉంటాడనమాట. తను నాకు ఈ ప్రదేశాన్ని చెప్పాడనమాట. హైదరాబాద్కి కొంచెం దూరంగానే ఉంటుంది ఇది. అయితే ఆ అబ్బాయి చెప్పాడు, అన్న మీరు ఆ రోజు వెంబడించిన ఆ రెడ్ కలర్ శారీ ఆమెతో పాటు ఇంకో అబ్బాయి లోపలికి కొండపైకి ఎక్కాడు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ వచ్చిందనమాట నాకు అసలైన డౌట్. అంతే కదా నరేంద్ర, అవును ఏంటంటే మేము అప్పటి వరకు పిచ్చి పట్టిన ఒక హిజ్రా, లేదంటే చేతబడి చేసే ఒక మహిళ, లేదంటే కావాలని చేసి భూ కబ్జా కోసం చేస్తున్న ఒక ఆవిడ అనుకున్నాం. ఫస్ట్ సీజన్ అయితే దెయ్యం అనుకున్నాం, అసలు అది ఫస్ట్ దెయ్యం అనుకున్నాం, తర్వాత సైకో అనుకున్నాం, తర్వాత పిచ్చి అనుకున్నాం, కానీ ఏది కన్ఫర్మ్ అవ్వట్లేదు. సో ఎన్నిసార్లైనా వచ్చి ఆమెను పట్టుకొని ఎవరు ఏంటి తెలుసుకుందామని అనుకున్నాం. సో దానికి సంబంధించి ఈ అబ్బాయి అయితే మాకు మళ్ళీ మెసేజ్ చేశాడు, అన్నయ్య ఇంకో అబ్బాయి ఎవరో వెంబడెళ్తున్నాడని. ఒక పిచ్చి ఆవిడ అయితే, ఒక చేతబడులు చేసే ఆవిడైతే నార్మల్ అబ్బాయి ఎందుకు వెళ్తాడు? సో ఏదో సంథింగ్ మిస్టరీ అయితే ఉంది. వాళ్ళు వెళ్ళింది కూడా జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిందంట. సో అప్పటికప్పుడు మేమైతే ఇమీడియట్ వచ్చేసాం. సో ఏం జరిగిద్దో తెలీదు, నరేంద్ర నేను మాత్రం వచ్చాం, హెల్పింగ్కి ఇంకొకళ్ళు కూడా లేరనమాట. సో ఏం జరిగిద్దో తెలీదు, లోపలికైతే వెళ్దాం. సో గైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రోమోలో చూసే ఉంటారు ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈ ప్రదేశంలో మేము ఇన్ని రోజులు అనుకునేది ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ హిజ్రా మహిళ చేతబడిలు చేస్తూ కనిపించిందనమాట. అక్కడ ఆ ఫోటోలు ఉండడం, అదే ఫోటోలు అంటే లైక్ దెయ్యాల ఫోటోలు కానీ, ఇంకా అదేమంటారు అది అన్నంలో రక్తం కలిపిన అన్నం, కుంకుమ కలిపిన అన్నం, ఒక బొమ్మ, ఇక్కడ ఫోటోలు వేస్తున్నాం చూడండి మీకు అర్థమైపోతుంది, ఇవన్నీ అక్కడ మాకు కనిపించాయన్నమాట. 3 మంత్స్ బ్యాక్ ఒక మర్డర్ జరిగింది, అలాగే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని అయితే కొంతమంది అబ్బాయిలు కలిసి ఇక్కడ చంపేశారు. సో ఆ ఆత్మ ఉందని ఇక్కడ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అర్ధరాత్రి 12 తర్వాత ఇటు వస్తే
ఇది ఒక సన్నన్ దారి అనమాట అడవిలోకి గొర్రెలు కాసుకోవడానికి వాళ్ళు వెళ్తారు కదా. ఇటు నుంచి ఎవరైనా వస్తే పైనుంచి ఒక అమ్మాయి గొంతు వినపడుతుంది అంటే ఇలాగ, లైక్ ఎలా అంటే ఈ టైప్లో వినపడుతుంది అనమాట. మళ్ళా ఇప్పుడు నేను ఊ అన్నానంటే మన ట్రోలర్స్ నన్ను ట్రోల్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ట్రోల్ చేసుకోండి, నేనే ఫేమస్ అవుతా, ఏం పర్లేదు. సో మన మ్యాటర్ అయితే కొండ పైకి వెళ్ళిన తర్వాత రచ్చ రచ్చ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ 3 times ఆల్రెడీ చూశాను, మమ్మల్ని అటు ఇటు పరిగెట్టేస్తుంది, ఎంత దగ్గరికి వెళ్ళినా కనబడదు. సో ఈరోజు ఫైనల్గా తేలిపోవాలన్నమాట. ఎందుకంటే ఆ అబ్బాయి కళ్ళారా క్లియర్గా చూసి మరీ చెప్పాడు, అన్న పైకి ఎవరో వెళ్తున్నారని చెప్పేసి. కాబట్టి దొరికే ఛాన్సులు అయితే ఉన్నాయి నరేంద్ర, ఇంకా లేట్ వద్దు ఎక్కువ. 5 నిమిషాలు ఇక్కడే వేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కార్లో లాంగ్ ట్రాన్స్లేట్ కూడా ఉంది, అది చేద్దామా? సరిపోదా ఇది? సరిపోదా. పైకి వెళ్తేనే కానీ తెలియదు మనకేమి, కొండ మీద ఉండడం వల్ల కదా కొండ మీద కామలు ఏం పేరు వచ్చింది. ఎన్నిసార్లు వచ్చినా థ్రిల్లింగ్, అదే ఇందులో స్పెషాలిటీ. కొండ మీదకి అయితే వెళ్ళబోతున్నాం ఆ హాంటెడ్ హౌస్ దగ్గరికి. ఆల్రెడీ చాలామందికి తెలుసు కానీ ఇంకా కేర్ఫుల్గా చూస్తూనే ఉండండి, ఎక్కడైనా ఏదైనా కనిపించవచ్చు.
గాలి కనుకుంటా పద. గైస్ మీరు చూస్తున్నారు కదా, అదే ఆ కొండ మీద కామలీ హౌస్ అన్నమాట. సో దానిలోనే ఆ చేతబడులు చేస్తూ కనిపించింది. తర్వాత ఆ అబ్బాయి చెప్పింది కూడా ఇక్కడికే. ఒక అబ్బాయితో పాటు ఆ రెడ్ కలర్ శారీ కట్టుకున్న ఒక అమ్మాయి, అదే ట్రాన్స్జెండరో హిజ్రానో ముసలావిడో కరెక్ట్గా తెలియదు, ఈ పైకి వచ్చిందంట. మా ఇక్కడ నుంచి కొంచెం సౌండ్ చేయకుండా మెల్లగా లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకేనా? పదా ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే లేట్లు ఆరిపేసి మెల్లగా వెళ్దాం లోపలికి. నరేంద్ర ఇంకా ఆ లేట్ ఆరిపేసావా? ఆరిపేసాం పెద్దది. ఇది కూడా ఆరిపేసా. జాగ్రత్తగా మెల్లగా సైలెంట్గా లోపలికి వెళ్ళేసి అసలు ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాం. గైస్, ఈ ఇంట్లో 10 ఏళ్ల కింద ఒక అమ్మాయిని అయితే కొంతమంది కలిసి మర్డర్ చేసి చంపేశారు. 2-3 మంత్స్ బ్యాక్ ఒక అతన్ని చంపేశారు. అండ్ ఇందులో మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రోమోలో కూడా చూసి ఉంటారు. నేను ఆల్రెడీ 3-4 సార్లు ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా వచ్చాను, 1 మంత్ బ్యాక్ వచ్చాను, ఇప్పుడు వచ్చాను. ఈ లోపల చేతబళ్ళు ఇది ఏంది జరుగుతున్నాయి అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. నేనైతే వీడియోస్ చాలా సార్లు అప్లోడ్ చేశాను, లక్షల మంది చూశారు. ఇప్పుడు ఫైనల్గా జరిగేది ఏంటంటే, నా సబ్స్క్రైబరు ఈ పక్కనే ఉంటాడు అనమాట, ఈ కొండకు దగ్గరలో చిన్న పల్లెటూరు ఉంటుంది. అయితే ఆయన మెసేజ్ చేశాడు, అన్న ఆ రెడ్ శారీ కట్టుకున్న చేతబళ్ళు చేసిన మహిళ మళ్ళీ వచ్చింది, కానీ పక్కన ఇంకొకరు ఎవరో పర్సన్ ఉన్నాడో అని చెప్పేసి అంటుందన్నమాట. కాబట్టి ఆ పర్సన్ ఉంటున్నాడు అని చెప్పేసి మాకు మళ్ళీ మెసేజ్ చేశాడు. అందుకని అప్పటికప్పుడు మళ్ళీ మేము నరేంద్ర నేను మాత్రం వచ్చేసాం. సో లైట్లు ఆర్పేసుకుని లోపలికి వెళ్ళబోతున్నాం ఇంట్లోకి. ఏం జరుగుద్దో చూద్దాం, ఎవరన్నా మమ్మల్ని చంపుతారా లేదంటే మేము వాళ్ళని పట్టుకుంటాం అనేది తెలీదు. సో కేర్ఫుల్గా చూడండి గైస్. సైలెంట్ నీకేమన్నా మాటలు వినిపిస్తున్నాయా? సౌండ్ వినిపించింది, ఎవరు దగ్గినట్టు వినిపించింది కదా, టంగ్ మన సౌండ్ కూడా వినిపించింది ఇప్పటినట్టు. ఎగ్జాక్ట్లీ పైకి వెళ్తే తెలుసు, అలా ముందుకు వెళ్దాం కదా. ఎవరో మాట్లాడుతున్నారు, ఇది మాటలను పడుతుంది. వెళ్దామవుతారా? భయం అవుతుంది, ఏదో చేతబడులు చేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు నువ్వు అన్నట్టు. జరగచ్చు. సరే దగ్గరికి ఇది గట్టిగా మంత్రాలు చదువుతున్నారు వాళ్ళు, మంత్రాలు గట్టిగా వస్తున్నాయిరా. జాగ్రత్త, మెల్లగెళ్దాం. Thank you.
నాకు మన సబ్స్క్రైబర్ చెప్పాడు కదా ఎవరో ఉన్నారని పక్కన. కానీ 100% ఎవరినో ఏదో జరుగుతుందో ఇక్కడ అది చేతబడిలా అనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని మంత్ర క్షత్ర పూజలను చదివాను కదా గర్భ పురాణంలో, ఆ శిక్షల గురించి, చేతబడుల గురించి, బాణమతి గురించి, నిధుల గురించి చదివా. నాకు తెలిసినంతవరకు ఇది సంథింగ్ ఏదో బంధాలను విడదీస్తారు చూడు, నాగబంధాలు అవి ఉంటాయి కదా, అలాంటిది ఏదో ప్రయోగం చేస్తున్నారు. ఇక్కడ ఇది వదిలేశారు, ఇంకా ఇక్కడ ఎవరిని రానిస్తలేదు అంటే ఏదో గుప్త నిధులు ఏవో ఉండొచ్చు ఇక్కడ. లేకపోతే ఇంత పూజలు చేయవలసిన అవసరం ఎవడకుంటుంది చెప్పు. ఒక ఇల్లు వదిలేస్తే నాకు ఐడియా వచ్చింది. ఏంటి? బ్యాగ్ నుంచి వెళ్దాం. సౌండ్స్ వినిపించేలో వెళ్ళిపోతారు, పారిపోతారు. ఉన్నట్టు అనిపించింది. వాళ్ళు కనిపించింది అంటే వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు మంట అయిపోయిందిరా, ఏం కనిపించట్లేదు. వాళ్ళు లేచి వచ్చారంటే మనకు కనిపించదు కూడా. ఒకసారి జాగ్రత్త, లోపలికి వెళ్ళగానే లేట్ కట్టద్దు. Shut up.
మంత్రాలు చదువుతున్నారు, పట్టేసుకుందాం కరెక్ట్ టైం చూసుకొని. అదే కదా, టైం చూసుకొని పడేద్దాం రా. డోంట్ వరీ గైస్, దగ్గరగా ఉన్నారో పట్టుకోవచ్చు కదా అంటున్నారు కదా, మేము కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తాము. కంగారు పడదు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఉన్నారో మేము ఇద్దరు ఉన్నాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అనేది తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది మాకు. ఇద్దరే ఉన్నారో మేము నార్మల్, వాళ్ళైతే వాళ్ళకి పూజలు శక్తులు అన్నీ తెలుసు. మేము సడన్గా ఏమైనా పట్టుకుని ఏదైనా చేసినా కానీ మా మీద ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు, అదొక భయం. సో పట్టుకుందాం, కంగారు పడద్దు. రాయి తీసుకో, వాడు మనల్ని కొట్టినా మనం కొట్టడానికి ఉంటుంది. అటు పదా, అటు పదా, పట్టేసుకుందాం. ఇంకా అవసరం లేదు. లైట్ ఆన్ చేసాను, లైట్ ఆన్ చేయాలి. లైట్ ఆన్ చేసి వెంటనే పారిపోతారు కదా. సరే ఇది పట్టుకో, నువ్వు కెమెరా పట్టుకో, నేను చూసుకుంటాను సంగతి. రెడీ? ఒక్కడ ఏం చేస్తావు? మరి కెమెరా ఎలా రా, మెల్లగా వెళ్ళు. ఉన్నదే ఒక ఇద్దరు కదా. కాదు, ఇప్పుడు నేను పట్టుకోవాలంటే ఎవరిని పట్టుకొని చెప్పు ఫస్ట్? మొసళ్ళ అన్నా లేదంటే వాడిని పట్టుకుంటేనే కదా. ఎందుకంటే ఎన్ని రోజులు ఆమెను చూసాం, వాడిని చూడలే మనం. వాడు ద్వారానే ఏదో జరుగుతుంది మొత్తం మీద. పట్టుకోమా? వాడిని పట్టుకో. రెడీ? నాయనకల్ ఫాస్ట్గా ఫాలో అయిపోవు. సరే. అసలు లోపల ఏం చేస్తున్నారు? గుమ్మడికాయ పగలగొట్టారు, ముగ్గేశారు, మంటేశారు. ఏంట్రా ఇదంతా? చెప్పాను కదరా వీళ్ళు ఏదో పూజలు చేస్తున్నారని. ఏం చేస్తున్నారా బాబు మీరు అంతా ఇక్కడ? నాకేమర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారా ఇదంతా? చెప్పాను కదరా ఏదో నిధుల కోసం వీళ్ళు పూజలు చేస్తున్నారు. చేపించేవాడు వాడే అనుకుంటా నాకు తెలుసు, ఆమె ముందున్నాడు కదా. ఇంకొకడు వచ్చాడు కదా, అదే చేతబడతల్లా కాకుండా వైట్గా ఉన్నాడు. నేను వీడియోలో చూసా ఇందాక. అదే వాడే చేపిస్తున్నాడు అనుకుంటే ఇదంతాను. ఏం చేద్దాం, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దామా? అసలు ఆ మంత్రా చదివించి దెయ్యాలని తీసుకొచ్చింది కూడా వాళ్ళే ఉండొచ్చు కదా ఇక్కడికి. ఇది ఒక పాయింట్ నిజమేనా? ఎందుకంటే వాళ్ళు ఆధీనం చేసుకుంటారు కదా దెయ్యాలని. కాదు కాదు, సో ఇక్కడ ఎవరు రాకుండా మనుషులు అని చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చుండొచ్చు కదా ఇక్కడికి. ఏం చేసినా సరే వాళ్ళకి హెల్ప్ కోసం ఆత్మల్ని వాళ్ళు చుట్టూ బంధించుకుంటారు. అవును, వేరే వాళ్ళు ఎవరన్నా మనుషులు వస్తే ఆత్మలు మనల్ని బెదిరేస్తారు కనికట్లా కనపడి. సో ఏదన్నా ఆత్మలు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారేమో అని డౌట్ కూడా ఉంది. అయితే
వాళ్ళే మనుషులు ఇక్కడ రాకుండా ఉండడానికి వాళ్ళే తీసుకొచ్చి ఉండాలి. మీరు మమ్మల్ని మళ్ళీ వస్తున్నారు అంటున్నారు కదా, మళ్ళీ వస్తుంటే చూసారు కదా ఎలా దొరుకుతున్నారో. చెప్పలేము ఈరోజు దొరికిపోవచ్చు వాడు నాకు, నేను పోలీస్ స్టేషన్కి అప్పచెప్పచ్చు. వాడు చేతబడి చేస్తున్నాడు, నేను పిచ్చోడు అనుకుని జాలి పడ్డాను నేను, కానీ కాదు చేతబడులు చేస్తున్నాను. చూసారు కదా అవి చేతబడులు లా కానీ చేతబడులు కాదు, ఎవరిని చంపడానికి కాదు కానీ పూజలు, క్షుద్ర పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నా కొండ మీద ఏమంటారు అది, ఏదో నిధులు ఈ కొండలు. అరే నిజంగా కొండల్లో ఉంటాయి కదా నిధులు. నిధులు ఉంటాయి, ఇంకోటి అది గ్రానైట్ అయితే కనుక ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి దానికి. రాళ్ళని కనుగొనే పూజలు కూడా చేస్తారు నమ్మకాలతో. ఈయన కొడుకులు నిధులు రాళ్ళు కనిపెట్టడం కోసం మనుషులు కూడా భరిస్తారు రా, ఇలాంటి వాళ్ళు ఆపాలరా. ఇన్ని రోజులు పూజలు చేసి ఈ రోజు వీళ్ళు తవ్వడానికి ట్రై చేస్తున్నారు. మహారాష్ట్రలో ఆ ఇన్సిడెంట్ గుర్తుంది కదా, నిధులు కోసం అని చెప్పేసి కన్నెపిల్లని బలిస్తే మార్గ నిధులు దొరికితే పూజ ఫలితం అవుద్ది అని చెప్పి 7 ఏళ్ళ చిన్న పాపను చంపేశారు అనమాట. మరి అక్కడ మదన పిల్లలు ఇద్దరు పిల్లల్ని మాకు శక్తులు వచ్చినాయని చెప్పేసి మళ్ళీ బతికేస్తారని ఇద్దరు పిల్లల్ని చంపేయలేదా? అవును అదొకటి. సో ఇప్పుడు వీళ్ళు ఇంకోటి చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆపాలి గైస్. సో మా ధ్యేయం ఒకటే, నాకు అడ్వెంచరస్ అంటే ఇష్టం, మీకు ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం. నేను చేసే అడ్వెంచర్స్ని మీకు చూపిస్తున్నా, దాంతోపాటు ఇలాంటి వాళ్ళని ఆపితే ఒక మంచి అయితే జరుగుద్ది సమాజానికి. సో ఇలాంటి చేతబడిన కొడుకుల్ని అసలు బతకనివ్వకూడదు, ఎలాగైనా చంపేయాలి. సో అలాంటి మాటలు నా వల్ల కాదు కానీ వాళ్ళని ఆపాలి, చంపకూడదు కానీ ఆపాలి, జైల్లో వేపియాలి. ఇక్కడ వెయిట్ చేద్దా, వాళ్ళు వస్తారు కూడా చెప్పలేదు. పూజ అయిపోయేంత వరకు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళరా సార్, 100% చెప్తున్నా ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉండుంటాను. ఆ రోజు ఇక్కడే కదా దాన్ని చూసింది మనం, వెనక్కి నడుచుకుంటా గుర్తుందా? అవును, ఆ వెనక్కి కూడా వెళ్ళాలి ఇప్పుడు నాకు తెలిసి, ఎందుకంటే నేను ఎన్నోసార్లు వచ్చి ఆ ట్యాంకులోకి వెళ్ళా కానీ లాస్ట్ టైము 2 టైమ్స్ వెళ్ళలేదురా. అందరూ ఏదో జరుగుతుంది 100%. ఎవర్రా మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారా గైస్? ఇప్పుడే అయితే వాళ్ళైతే ఇటే పారిపోయారు అనమాట. నేనైతే వాటర్ తాగుదామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం, కానీ వాళ్ళు ఇటు పారిపోయారా అటు పారిపోయారా అనేది క్లారిటీ తెలియట్లేదు. ఆ ఇంటిలోంచి రావడం అయితే ఇటు సైడే వచ్చారు. సో ఇది మీ రోడ్ సైడ్కి వెళ్ళే దారి అనమాట. అయితే అక్కడ మీ ఆ ఇంటి నుంచి ముందుకు వచ్చేసి లెఫ్ట్ రావచ్చు రైట్ రావచ్చు. సో వాళ్ళు ఎటు వెళ్ళారనేది తెలియదు, మేము వాటర్ తాగడానికి అయితే వచ్చాం. కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళు చేతబడులు చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు ఎలాగైనా సరే. అది తెలుసుకోకుండా మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళాం. సో నరేంద్ర మళ్ళీ వెళ్దాం లోపలికి, ఎందుకంటే లోపలికి వెళ్ళేసి అట్లీస్ట్ ఒక 5-6 నిమిషాలు వెయిట్ చేస్తా లేట్లు ఆర్పేసి. వాళ్ళు కనుక మళ్ళీ వచ్చినట్టయితే పట్టేసుకుందాం అంతే. వాళ్ళ పనే ఇక్కడ ఉంది అసలు మెయిన్. వాళ్ళు రాకుండా ఏం చేస్తారు, వస్తారు కన్ఫామ్గా. వాళ్ళకి కావాల్సింది బిల్డింగ్, ఆ బిల్డింగ్ కింద నిధులు అంటే అంటే. ఈ కొండలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇక్కడ ఏదో గ్రెనైట్ ఉండడం ఏదో జరుగుతుంది ఇక్కడ, నిధుల కోసమే చేస్తున్నారంట అంతే. ఏం లేకపోతే ఇక్కడ అలా అంత అవసరం ఏంటి చెప్పా, ఇల్లు ఏం చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు? సరే గైస్, ఈ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను, లెంత్ ఎక్కువైంది కాబట్టి మిగతా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కింద పెడతాను. ప్రస్తుతానికి అయితే టాటా బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక మహిళని చంపేశారు కొంతమంది అబ్బాయిలు కలిసి ఇదే ప్రదేశం. అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఇక్కడికి రావాలి, ఎన్నిసార్లు అయినా రావాలి. నరేంద్ర రెడ్డి సార్ ఎదురంటారా? అరే అరే అరే,